ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియోస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ కేజీ సారు కేజీఎం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్బీఐ యోనో యాప్ ఉంటుంది చూడండి దాంట్లో మనం నెట్ బ్యాంకింగ్ ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అదేవిధంగా ఎంపిన్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కాకపోతే మీరు చేయాల్సిందేం లేదు జస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్స్ మనం ఏ విధంగా మనము నెట్ బ్యాంకింగ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఎంపిన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కళ్ళు అనేది అర్థం కావడం జరుగుతుందన్నమాట మరి ఇంకెందు ఆలస్యం ఇట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు ప్రజెంట్ నేను వాల్పేపర్ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి అప్పుడు కలర్ కలర్ మారుతుంది చూడండి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి వాల్పేపర్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు దీంతో పాటుగా యోనో అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఎస్బీఐ ఆఫీషియల్ యోనో అప్లికేషన్ యొక్క లింక్ అనమాట అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం నెట్ బ్యాంకింగ్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలో చూపిస్తాను చూడండి సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందనమాట ఇందులో మీకు ఆల్రెడీ ఎస్బీఐలో అకౌంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో మీరు కింద మీకు న్యూ న్యూ టు ఎస్బీఐ అదేవిధంగా ఎగ్జిస్టింగ్ కస్టమర్ అదేవిధంగా హై ఐ హ్యావ్ యాక్టివేషన్ కోడ్ ఆప్షన్ చూడండి దీంట్లో మీరు మిడిల్ వన్ ఉంది చూడండి ఎగ్జిస్టింగ్ కస్టమర్ దీనిపైన మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట ఇందులో మీరు దేని ద్వారా మీ యొక్క అకౌంట్ని అంటే ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో నెట్ బ్యాంకింగ్ని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను త్రూ ఏటీఎం కార్డు ఉంది కాబట్టి నేను ఏటీఎం కార్డు ద్వారా నేను చేయాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు మీ యొక్క పాస్బుక్ లో మీకు సిఐఎఫ్ నంబర్ అదే విధంగా అకౌంట్ నంబర్ రెండు ఉంటాయి వీటి అన్నిటిని నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను నేను రెండింటినీ ఎంటర్నెట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ అనేది చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను రెండు ఎంటర్నెట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత కింద నేను సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది మన మొబైల్ నంబర్ ఏదైతే బ్యాంక్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్ అనమాట ఇక్కడ నేను కింద నెక్స్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది దీనిపైన మీరు క్లిక్ అనే చేయని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ ఉంటుంది చూడండి డెబిట్ కార్డ్ నెంబర్ అదేవిధంగా ఏటీఎం పిన్ని ఇక్కడ అడగడం జరుగుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీ దగ్గర ఏటీఎం ఎలాగా ఉంటుంది కాబట్టి నేను ఏటీఎం యొక్క నంబర్ నిన్ని ఎంటర్ చేసుకుని సబ్మిట్ అనేది చేసుకుంటాను అదే వీటన్నిటి నేను బ్లర్ అనే చేస్తున్నాను సెక్యూరిటీ పర్పస్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏటీఎం కార్డ్ నంబర్ తో పాటుగా ఏటీఎం పిన్ని కూడా నేను ఎంటర్ అనే చేసుకోవడం జరిగింది దాని తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ పైన నేను ట్యాప్ అనే చేయడం జరిగింది అనమాట దాని తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్ గా కనిపిస్తుంది అనమాట మన యొక్క అకౌంట్ నంబర్ అదేవిధంగా సిఏఎఫ్ నంబర్ అదే మన యొక్క బ్రాంచ్ కోడ్ అదే విధంగా కంట్రీ మన యొక్క మొబైల్ నంబర్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీరు ఇక్కడ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదో ఒక టెంపరవరీ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోమంటుంది ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్స్తో పాటుగా స్మాల్ లెటర్తో పాటుగా స్పెషల్ క్యారెక్టర్స్ తో పాటుగా ఏదైనా నంబర్స్తో మీరు క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పక్కన మీకు స్క్రీన్ పక్కన ఈ విధంగా టెంపరవరీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఎగ్జాంపుల్ డెమో అనేది పక్కన చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ పాస్వర్డ్ ని క్రియేట్ అనేది చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను కంప్లీట్గా నేను ప్రెజెంట్ టెంపరవీ పాస్వర్డ్ని క్రియేట్ అనేది చేసుకోవడం జరిగింది దాని తర్వాత కింద నేను సబ్మిట్ ఆప్షన్ పైన జరిగింది సబ్మిట్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క టెంపరీ పాస్వర్డ్ క్రియేట్ అయినట్టుగా మనకు పైనుంచి ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది దీంతో పాటుగా మీరు ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ అయితే చూడండి ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకు మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న టెంపరీ పాస్వర్డ్తో పాటు మనకు యూజర్ నేమ్ వచ్చేసి మనకు డైరెక్ట్గా మెసేజ్ రూపంలో మనకు ముందుగే ఒక యూజర్ నేమ్ రావడం జరుగుతుందన్నమాట నేను డైరెక్ట్గా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ అవ్వడం జరిగింది దీంతో పాటుగా మనకు సంబంధించిన పాస్వర్డ్ ఎలాగో మనకు మనం ఆల్రెడీ క్రియేట్ అనేది చేసుకున్న టెంపరవరీ పాస్వర్డ్ కాబట్టి మన యూజర్ నేమ్ ఇక్కడ రావడం జరిగింది దీన్ని మనం యూజ్ చేసి ముందుగా మనము టెంపరీని మనము యూజర్ నేమ్ అదే విధంగా పాస్వర్డ్ ఆ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ యూజర్ నేమ్ ని తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్ లో నేను యూజర్ నేమ్ పెట్టడం జరిగింది మనం పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్న టెంపరీ పాస్వర్డ్ ని ఇక్కడ నే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న టెంపరవరీ పాస్వర్డ్ తో పాటుగా మీకు రిఫరల్ కోడ్ కావాలనుకుంటే నేను పక్కన ఇస్తాను లేదనుకుంటే ఆప్షన్ మీరు వదిలేయండి దాని తర్వాత కింద మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దీనిపైన క్లిక్ చేయండి మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకు యూజర్ నేమ్ ఆల్రెడీ మనకు మెసేజ్ రూపంలో రావడం జరిగింది కాబట్టి మనం ఇంతకు ముందు టెంపరీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా దాన్ని ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ ఆప్షన్ అంటే యాప్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ నేమ్ అదే విధంగా మీకు సంబంధించిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇంతకుముందు మనం టెంపరవరీ క్రియేట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒరిజినల్ మనము మనకు సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని మనం ఎప్పటికప్పుడు లాగిన్ అవ్వడానికి ఇక్కడ మనం కరెక్ట్గా గా సెటనైజ్ చేసుకోవాల్సి ఉండదు అనమాట సెటనైజ్ చేసుకుంటాను చూడండి న్యూ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు గుర్తుండేటట్టుగా మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని కొత్తగా ఇక్కడ మనం అంతకుముందు మనము టెంపరవరీగా క్రియేట్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వీటన్నిటిని నేను బ్లర్ అనేది చేస్తున్నాను ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట దాని తర్వాత కింద మీకు కన్ఫర్మేషన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దీనిపైన మీకు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్లో మనకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఆన్ ది స్పాట్లో మనకు క్రియేట్ అవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్నట్టుగా మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది దాని తర్వాత మనము డైరెక్ట్గా దీంట్లో లాగిన్ అవ్వచ్చు అన్నమాట మన యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో చాలా ఈజీ స్టెప్స్ తో నేను చెప్పడం జరిగింది ఈ విధంగా మనం చాలా ఈజీగా మన యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో అప్లికేషన్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వన్స్ అకౌంట్ ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ అనేది వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత సింపుల్ గా మళ్ళీ ఈ యోనో అప్లికేషన్ ని ఓపెన్ అనేది చేయండి ఇందులో ఇప్పుడు మీకు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యి మీకు లైవ్ లో చూస్తాను చూడండి ముందుగా మీరు ఏం చేస్తారంటే సేమ్ మిడిల్ వన్ ఆప్షన్ పైన మీరు క్లిక్ అనేది చేయండి ఇంతకు ముందు మనం ఆల్రెడీ మనం క్రియేట్ అనేది చేసుకున్నాం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని కాబట్టి లాగిన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పైన ట్యాప్ అనేది చేయండి ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది అనేది చేయండి ఇక్కడ ఇంతకు ముందు మనం చేశాం చూడండి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం ఇంతకుముందు క్రియేట్ అనేది చేశాం చూడండి వాటితో మనం ఇక్కడ లాగిన్ అనేది అవాల్సి నేను లాగిన్ అవుతాను చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ అనేది చేయడం జరిగింది దాని తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన నేను ట్యాప్ అనేది చేస్తాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సక్సెస్ఫుల్ గా మనం ఇక్కడ నుంచి మీకు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూస్తాను చూడండి ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్ గా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మనం దీంట్లో లాగిన్ అనేది అవుతున్నాం ఈ విధంగా మనకు కొంచెం సేపు లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అగ్రి చేయమంటుంది కింద టిక్ మార్క్ చేసి మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మీరు ఒక ఎంపిన్ని క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట దాన్ని కూడా మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చేయిస్తాను చూడండి ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేసినట్లయితే మీకు ఎలాంటి ప్రాసెస్ అనేది అర్థం కావడం జరగదు అనమాట మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఇక్కడ మీకు సంబంధించిన ఏదో ఒక ఎంపీని క్రియేట్ చేసుకోమంటుంది నేను ఏదో ఒక ఎంపీని క్రియేట్ అనేది చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ యొక్క ఎంపిన్ని సేమ్ టు సేమ్ ఇచ్చేసిన తర్వాత రెండు డబ్బాలో కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దానిపైన క్లిక్ అనే చేయండి క్లిక్ చేయగానే మీ మొబైల్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు కాపీ చేసుకుంటే కాపీ చేసుకోండి లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంటర్నెట్ చేయండి దాని తర్వాత కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దీనిపైన మీరు క్లిక్ అనే చేయవలసి ఉంటుంది అనమాట క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఎంపిన్ ఆటోమేటిక్ క్రియేట్ అనేది కావడం జరిగింది గోడు లాగిన్ ఆప్షన్ ట్యాప్ అనే చేయడం జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్ మన యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ అవ్వడం జరిగింది మన యొక్క డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు లేదనుకుంటే యూజర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు నేను డైరెక్ట్ లాగిన్ అయిపోతాను చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క నేను ఎంటర్నేజ్ చేయడం జరిగింది దాని తర్వాత చూసుకోవచ్చు సక్సెస్ఫుల్ గా యోనో అప్లికేషన్ లో నేను లాగిన్ అనేది అవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు నేను సమ్ అకౌంట్ అంటే సమ్ బ్లర్ అనేది చేయడం జరిగింది ఎందుకంటే సెక్యూరిటీ రీజన్ పర్పస్ మాత్రమే నేను బ్లర్ అనేది చేయడం జరిగింది మీకు ఫుల్ డీటెయిల్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసుకోండి మీరు ఎవరైనా చేసుకుంటారా మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటారా మీ ఇష్టం అనమాట ఇక్కడ నుంచి మీరు యాజ్ ఇట్ ఈ గా ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా ఫ్రెండ్స్ మనకు ఈ రావడం జరిగిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారో మీ ఇష్టం అనమాట ఇక్కడ వ్యూ బ్యాలెన్స్ ఆప్షన్ చేసినట్లయితే మీ యొక్క బ్యాలెన్స్ ఆన్ ది స్పాట్ లో చూపించడం జరుగుతుంది దీంతో పాటుగా మీ అకౌంట్ సెక్షన్ లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క అకౌంట్ లో ప్రజెంట్ ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత చూసుకోవచ్చు దీంతో పాటుగా మీ యొక్క డిపాజిట్ చూసుకోవచ్చు మీకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క కార్స్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట మై వ్యాలెట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి ప్రతి ఒక్క ఆప్షన్ ఈ విధంగా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని చాలా ఈజీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రీటో చాలా మంది నాకు డౌట్ అడుగుతున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మనము ఎస్ ఉన్నటువంటి మొబైల్ నంబర్ ని చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అని చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు దాని గురించి వీడియో చేయమని అడిగితే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో అనేది చేస్తారు మీరు బ్యాంక్కి వెళ్లకుండానే మీ యొక్క మొబైల్ తో మీ యొక్క బ్యాంక్ లో ఉన్నటువంటి మొబైల్ నంబర్ ని చాలా ఈజీగా చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామ్తో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్